హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోయాబీన్ కుర్మా తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. ఇది హెల్త్కి ఎంతో మంచిదండి. దీనివల్ల హై ప్రోటీన్ లభిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీగా చూపించబోతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆనస్ కిచెన్. సోయాబీన్ కుర్మా తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఈ కుర్మా తయారు చేసుకోవడానికి సోయాబీన్స్ ఓవర్ నైట్ అంతా కూడా నానపెట్టుకోవాలండి. ఓవర్ నైట్ కూడా నానపెట్టుకోవడానికి టైం కనుక లేకపోతే కనుక 5 అవర్స్ నానపెట్టుకుంటే అట్లీస్ట్ సరిపోతుంది. నేను మార్నింగ్ నానపెట్టాను. మార్నింగ్ నానపెట్టి చూసారా, ఈ విధంగా బాగా నానిపోయాయి. ఈ విధంగా నానితే చాలండి. 3 టైమ్స్ వరకు కూడా క్లీన్ చేసుకున్నాం. సోయాబీన్స్ అంతా కూడా నేను కుక్కర్లో వేసేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇక్కడ ఈ సోయాబీన్ అన్నీ కూడా మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే చాలండి. కుర్మా తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల శనగపప్పు, పచ్చిమిర్చి 4 అండి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ చేసిన పేస్ట్ అంతా కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇంకా సైడ్ పెట్టేసుకున్నాము. ఈ మసాలా వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కుర్మా అనేది. ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సోయాబీన్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. 1-2 విజిల్స్ వస్తే చాలండి. ఈ విధంగా ఉడకాలి బాగా. కుర్మా తయారు చేసే విధానం చూద్దాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా కాయిపోయింది. కాయిపోయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 ఎండుమిర్చి, ఇవి వేగుతూ ఉండగానే కొద్దిగా దాల్చిన చెక్క, 1-3 లవంగాలు, 2 యాలకులు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజు 2 ఆనియన్స్, ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఆనియన్స్ పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన వెంటనే కూడా 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గిపోయిన వెంటనే కూడా 1 టమాటా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని 1 మినిట్ వరకు కూడా మగ్గించేసుకున్నామండి. టమాటా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. సాఫ్ట్గా అయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి. మొన్న ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. వేసేసుకుందాం. 1 మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇవి మగ్గిన వెంటనే కూడా ముందుగా మనం కుక్ చేసుకున్న కుక్కర్లో అదంతా కూడా బీన్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. బీన్స్ అంతా యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా గ్రేవీ అంతా చిక్కపడే వరకు కూడా మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసేసుకొని 1-2 మినిట్స్ వరకు కూడా ఎంత గ్రేవీ అంతా బాగా చిక్కపడే వరకు మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గ్రేవీ అంతా కూడా ఈ విధంగా చిక్కపడితే చాలు. ఇది పుల్కా, రోటీ, చపాతీలోకి, రైస్లో వీటన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంచుకోవడం వల్ల స్టవ్ ఆన్ చేసేసేద్దాం. ఇంచే ముందు కొత్తిమీర వేసుకొని తీసుకోండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి ఎంతో మంచిది. ఇది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తుండండి. వీడియో లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.